పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ప్రేమను బట్టి ఇంత మంచి వాతావరణాన్ని అనుగ్రహిస్తూ రెండవ దిన సభను ఘనంగా జరిగించడానికి మీరు చూపిస్తున్న కృపకు యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాయన. మరి ఈరోజు సిద్ధపరచబడిన లేఖనాలను నీ పిల్లలకు వివరించి తెలియపరచుచుండగా వినువారు మాత్రమయ్యండి, మోసపోయేవారుగా కాక వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండడానికి మీ కృపను చూపించమని క్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. మా ప్రియ సహోదరులు దైవజన్ రూపేంద్ర గారికి మరియు పెద్దలకు, సభకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందన తెలియజేస్తూ ఉన్నానండి. మనిషి మార్పు కోసం దేవుని దీర్ఘశాంతం అనే సవ అంశాన్ని మనం ఆలోచించినప్పుడు ఈరోజు సమాజంలో మార్పు గురించి చాలా ప్రసంగాలు వింటూ ఉన్నాం. ఈ మార్పు దేనిలో కనిపించాలి? శరీరంలో కనిపించాలా, ఆత్మలో కనిపించాలా అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మందే. మరి ఈ టైటిల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, సమాజాన్ని చూస్తే భక్తి భావాలు కన్నా ఈ భూమిపై బ్రతకాలన్న ఆశతో ఆశయంతో బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని కోరికను మనం ఆలోచిస్తే, ఈ సృష్టిని చేసి మనకు ఇచ్చిన దేవుడు ఆయన కోరుకుంటున్న ఒక కోరిక ఏంటి, ఆ కోరిక అన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 17:30 ఆలోచించినప్పుడు, అపోస్తుల కార్యములు 17:30 ఏమంటున్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే, ఆ మాట చెబుతూ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని ఎవరికి ఆజ్ఞాపించాడు? ప్రకృతికి ఆజ్ఞాపించాడా, మనుషులకు ఆజ్ఞాపించాడా? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అంతటా అంటే ఆరిన నేల ఎక్కడైతే ఉందో, ఆరిన నేల ఎక్కడ వరకైతే ఉందో, ఆరిన నేలపై ఎంత వరకైతే మనుషులు బ్రతుకుతున్నారో, అందరూ మారు మనసు పొందవలెనని ఎవరకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు? మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు మారడం. భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరూ మారాలి, అందరూ మారాలి. ఎందుకు అందరూ మారాలంటే అందరూ దేవునికి కావాలి. ఈ లోకంలో, ఈ సమాజంలో కొంతమందే దేవునికి కావాలి, కొంతమందే ఏర్పరచబడిన వారు కావాలని కొంతమంది కొన్ని బోధలు తీసుకొచ్చారు మన మధ్యకు. దేవుడు ఆరిన నేలపై ఎంతమంది ఉన్నారో, ఉదాహరణకు సుమారుగా మన దేశ జనాభా 120 కోట్లు, మరి ప్రపంచ జనాభా 780 కోట్లు, అంటే సుమారుగా 800 కోట్ల మంది మారాలని ఎవరి కోరిక? దేవుని కోరిక అండి. అందరూ మారాలని దేవుని కోరిక. ఎందుకు దేవుని కోరిక అంటే, మనిషి మారకపోతే ఏమైపోతాడో దేవునికి తెలుసు కనుక. మనిషి మారకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడో దేవునికి తెలుసు కనుక, మారకుండా వెళ్ళిపోయే మనిషి అపాయంలోనికి వెళ్ళిపోతాడని, అపాయంలోనికి వెళ్ళకుండా ఉండాలంటే అందరూ దేవుని దగ్గరకు రావాలని కోరుకున్నాడు. కానీ మొదట ఆదామును చేసినప్పుడు, ఆదాము నుంచి వచ్చిన కొంతమంది ఆ సంతానాన్ని చూసినప్పుడు, దేవుడు వారిని చూసి ఏమనుకుంటున్నాడో, ఆదికాండము 6:5 చూడండి. ఆదికాండము 6:5 నరులు చెడుతనము భూమి మీద ఎలా ఉంది, గొప్పదనియు
వారి హృదయము యొక్క తలంపులు ఊహ హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉంది మంచిగా ఉందనుకున్నారా? ఎల్లప్పుడు కేవలము చెడ్డది కేవలము చెడ్డది అని యెహోవా చూచేసరికి దేవుడికి బాధ వచ్చేసిందండి. చూశాడు మనిషిని, చూశాడు మనసును, చూశాడు మనసును చూస్తే మంచి ఉంటుందేమో అనుకున్నాడు దేవుడు, కానీ మనసును చూస్తే అంతా చెడేనండి, అంతా చెడే. మనిషి మనసులో ఇప్పటికీ దేవుడు లేకుండా అన్నీ ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని మన పనులే, ఒక్క పనైనా దేవుని పని ఉంటుందేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పటి కాలంలోనే చూసేసరికి ఎలా కనిపించారంటే హృదయం అలా ఓపెన్ చేశాడండి, హృదయం అలా ఓపెన్ చేశాడు. హృదయం ఓపెన్ చేసి చూస్తే అంతా చెడే ఉంది. అప్పుడు దేవుడికి ఎక్కడ బాధ కలిగింది? తలనొప్పి వచ్చిందా? కాళ్ళ నొప్పి వచ్చిందా? మెడ నొప్పి వచ్చిందా? ఎక్కడ నొప్పి వచ్చిందో తర్వాత చెబుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు, తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఎక్కడ బాధపడ్డాడు? హృదయం. దేవునికి హార్ట్ స్ట్రోక్ ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు మన వలనేనండి, మనుషుల వలనేనండి. ఇక్కడ ఏదో ఒక చూడకూడని విషయం చూసినప్పుడు, వినకూడని విషయం విన్నప్పుడు ఎలా అయితే గుండె నొప్పి వస్తుందో మనుషులల్లో, ఒకప్పుడు దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని చూసినప్పుడు హృదయంలో మొత్తం చెడు విషయాలతో నిండిపోయేసరికి దేవుడు అనుకున్నాడు, వీరినా నేను చేసింది, వీళ్ళనా నేను చేసింది, వీళ్ళు నా పిల్లలుగా ఉంటారనుకుంటే వీళ్ళు నా పిల్లలుగా లేరేంటండి అని ఎక్కడ బాధపడ్డాడట? హృదయంలో బాధపడ్డాడండి. హృదయంలో బాధపడిన దేవుడు ఆ బాధను తగ్గించుకొని తనే ఆ బాధను తగ్గించుకున్నాడా తప్ప, ఇంకా కొద్ది కాలం వారు మారతారేమోనని ఆయన ఆలోచిస్తూ వెయిట్ చేశాడండి, నిరీక్షించాడండి. అప్పటికి మారకపోయేసరికి అప్పుడు నోవహ కాలంలో జలప్రలయం అండి, ఆ తర్వాత ఏడవ అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బాధ మనకు అర్థము కావాలంటే సమాజంలో అర్థం పట్టే ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఎక్కడైనా ఒక నేరం లేదా ఒక ఘోరం జరిగిందనుకోండి, ఆ బాధిత కుటుంబం ఒక మాట అంటూ ఉంటుంది, ఏమని? ఏమండి, దేవుడేడండి? దేవుడు ఉంటే ఆ తప్పు చేసిన వాడిని నిలువున చీల్చేయాలి కదండి, నిలువున మంట పెట్టి కాల్చేయాలి కదండి. ఎక్కడున్నాడండి దేవుడు? అప్పుడెందుకు దేవుడు గుర్తొచ్చాడు? నీకు అన్యాయం జరిగింది కాబట్టి. మరి దేవునికి అన్యాయం జరిగినప్పుడు, మనకు అన్యాయం జరిగితే దేవుడు ఎందుకు సడన్గా యాక్షన్ తీసుకోవడం లేదు అన్నావు? నిజంగా భూమి మీద ఉన్న వారందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నారా? మీ హృదయం మీద, మీ గుండు మీద చేయేసుకొని నేను మంచోని అని చెప్పగలరా ఎవరైనా? పైకి మంచివాడగా కనిపించవచ్చు, కానీ హృదయంలో ఉంటుంది ఎలాంటిదంటే చీమల పుట్ట అని మనకు తెలుసు, కానీ మానవ హృదయం పాపాలు పుట్టగా మారిపోయింది. మానవ హృదయం పాపాలు పుట్టగా మారిపోయేసరికి దేవుడు ఏడండి ఎక్కడున్నాడని అన్నప్పుడు, నిజంగా నీకు వచ్చిన బాధకు దేవుడు దిగిపోయి మనిషిని సంహరిస్తే భూమి మీద ఇప్పటికీ మనమందరము ఉండేవారమా? ఆలోచించాలి ఈ రాత్రి. మనిషి తప్పు చేసినప్పుడు ఏడండి దేవుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు నీ కళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షం అయిపోయి అక్కడ సడన్గా యాక్షన్ తీసుకుంటే ఈరోజు మనమందరం ఇక్కడ ఉండేవారమా? యాక్షన్ తీసుకోవలేదంటే కారణం ఏంటో తెలుసా? ఈరోజు కాకపోయినా రేపైన మారతావేమోనని దేవుడు కనపరిచిన దీర్ఘశాంతం మనలాంటిది. మన ఆలోచనలను ఎలా ఉంటే ఫాస్ట్గా అయిపోవాలి, వెంటనే పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలకు అనేయాలి, పిల్లలు పెద్ద అయిపోవాలి, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది, ఎంత ఫాస్ట్గా ఉంటే మన నిర్ణయాలు
ఇల్లు కట్టేయాలి, ఇల్లు త్వరలో పాతదైపోవాలి, మరలా పడేయాలి, మరలా ఇల్లు కట్టుకోవాలి. ఎంత ఫాస్ట్గా ఉంటే నిరడయ్యాలి. వంట చేసుకోవడం లేట్ అని చెప్పి రెడీ టు ఈట్ అని చెప్పి ఏం పెట్టాడు, ఫాస్ట్ ఫుడ్ చెప్పారండి. ఇంట్లో వంట చేసుకోవడం కంటే కూడా అందరు ఎక్కడ ప్రత్యక్ష పొందున్నారు, బయట అండి, బయట. అవి తింటే ఆరోగ్యం పాడైపోతుందని తెలిసినా బండ్ల దగ్గర క్యూలు ఎందుకు కట్టారంటే కష్టపడకూడదు, సుఖం అనుభవించాలి. మనుషులలో పరిశీలించినప్పుడు ఎక్కడుందండి దీర్ఘశాంతం, వెయిటింగ్ నేచర్ ఎక్కడుందో చెప్పండి. ఎవరో ఒక వ్యక్తి ఒక 5 నిమిషాలు ఇక్కడ ఆగండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి గంట తర్వాత వచ్చాడు అనుకోండి, జీవితంలో మాట్లాడతారా మళ్ళీ? ఇప్పుడేగా వస్తానని 5 నిమిషాలు అన్నా, అరగంటనని నిలవబెట్ట నువ్వు అసలు మనిషివేనా అని పురాణం మొదలు పెడతారే. దేవునికి కూడా అలాంటి క్యారెక్టరే కనుక ఉంటే ఈరోజు భూమి మీద మనుషులందరూ పిట్టల్లా రాలిపోరా. ఆలోచించండి ఈ రాత్రి, మీరు దేవునికి ఆలోచన లేదండి, దేవునికి ఆలోచన లేదు. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలన్నాడు కదా, అందరూ మారాలి కదా. అందరూ మారాలంటే అందరికి సమయం ఇవ్వాలి కదండి, అందరికి టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకపోతే నువ్వు మారకముందు నువ్వు పోతావేమో. అందుకనండి దేవుని దీర్ఘ శాంతాన్ని అందరికి పంచుతున్నాడు, అందరికి పంచుతున్నాడు. అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించాడంటే అందరిని మార్చే బాధ్యత ఎవరి మీద పెట్టాడు అనుకున్నారు? మన మీదే పెట్టాడు. అందుకంటే ప్రేమ్ కుమార్ గారు ఈ మీటింగ్ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, 2 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టారండి, మరలా 2 నెలల తర్వాత మరలా మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, కన్న తండ్రి బాధను తగ్గించాలి అంటే మార్పు లేని మనిషిని మార్పు తీసుకొచ్చి దేవునిలో పెంచాలన్న ఉద్దేశంతో. కష్టమైన ఒక విచిత్రమైన విషయం ఏంటి చెప్పమంటారా, ఆయనకి ఆరోగ్యం బాగోకపోయినా కాలేజీ పిల్లలతో కలిసి ఇంత పెద్ద మీటింగ్ ముందుకు తీసుకొచ్చారండి. కారణం ఏమోయిందనుకున్నారు? బాధ్యత పెట్టాడండి. ఒకసారి లోకాసువార్త చూద్దామండి, ఎంత మంచి మాట రాయించాడు దేవుడు. లోకాసువార్త 17:3-4 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. లోకాసువార్త 17:3-4 అంటారు చూడండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు అని చెబుతూ, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతను ఏమన్నాడండి, గద్దించు. తర్వాత అంటున్నాడు, అతను మారు మనసు పొందిన ఎడల గద్దించినప్పుడు అతను మారు మనసు పొందిన ఎడల అతనిని ఏం చేయమన్నాడు, క్షమించు. ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఒక సమూహముగా ఉన్నప్పుడు అందులో ఒకడు తప్పు చేస్తే వెంటనే గెంటి వేయమన్నాడా, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నప్పుడు క్షమించమన్నాడు దేవుడు? క్షమించమన్నాడండి. ఒక్కసారి మనకైతే ముచ్చటగా 3వసారి అంతే కదండి, ఏది ఎన్నిసార్లు చెప్తాం మన విషయాలు, 1వసారి 2వసారి 3వసారి. ఏలం పాట కూడా ఎన్నిసార్లు వేస్తారు, 1వసారి 2వసారి 3వసారి. మరి దేవుని పాట ఆయనకి ఒక్కసారే, దేవుని పాట కోడిగుడ్డు రూపాయి 2వ పాట లేదే కాదు. కానీ దేవుడు ఎన్నిసార్లు క్షమించమన్నాడో చూడన్న తర్వాత వచ్చును, అతడు ఒక దినమన ఒక్కరోజే, ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ 24 గంటల లోపు 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. ఎవరి ఎడల? మన ఎడల, నీ ఎడల. ఎవరైనా సరే 7 మార్లు తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి ఏమంటున్నాడు, మారు మనసు పొంది తిని అని నీ ఎడల నువ్వేం చేయాలి? క్షమించాలి. 3 సార్లు క్షమించమన్నాడా, 7 సార్లు క్షమించమన్నాడా? 3 సార్లు క్షమించమన్నాడా, 7 సార్లు క్షమించమన్నాడా? 7 సార్లు క్షమించమన్నాడంటే ఇందులో నీ ఓర్పు ఎంత ఉందో తెలియాలి. ఇది దీర్ఘశాంతం అండి. మనమైతే 8 సార్లు క్షమిస్తామండి, 1, 2, 3 ఫైనల్, నీకు నాకు సంబంధం లేదు, నా ముందు నుంచి నీవు వెళ్ళిపో. 3 సార్లు నువ్వు ఆర్డర్ పెడితే దేవుడు పెట్టిన ఆర్డర్ ఎంత? 7.
ఇంతకి క్షమించమన్నాడో కాదా అని చెప్పి 7 సార్లు తప్పు చేయమని కాదండి. తెలియక 7 సార్లు తప్పు చేస్తే క్షమించమని ఎలా క్షమించాలి? శారీరకంగా క్షమించాలా, ఆత్మీయంగా క్షమించాలా? క్షమాపణలో ఏముండాలో తెలుసా? క్షమాపణలో ఏముండాలి? తిమోతికి రాసిన, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అంటున్నారు చూడండి. వాక్యములు ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము. చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు వాక్యము చెప్పేవారు ఎలా చెప్పాలి? ఆవేశముతో, తొందరపాటు నిర్ణయాలతో చెప్పమన్నాడా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు చెప్పడంలో కూడా లాంగ్ టైం తీసుకోవాలట. కొంతమంది ఉంటారు రాత్రి తప్పు చేశాడని తెలియంగానే తెల్లారిన తర్వాత ప్రసంగం అదే. రాత్రి తప్పు చేశాడు అనగానే తెల్లవారి ప్రసంగం మొత్తం ఆయన మీదే. ఈ మధ్యలో ఒక మహానుభావుడు కాకినాడలో ఉన్నాడండి, శనివారం జయశాలి గారి ప్రసంగం రాగానే తెల్లవారి ప్రసంగం ఆయన మీదే. ఏం నేర్చుకుంటున్నారండి? దేవుని దీర్ఘశాంతంలో దీర్ఘశాంతం కూడా లేదండి మనుషుల్లో. ఆవగింజంత విశ్వాసం అన్నాడు, విశ్వాసం పక్కన పెట్టి దీర్ఘశాంతం కొంచెమైనా పునుగు పుచ్చుకుంటున్నారంటే అబ్బే, అంత ఆవేశమే తప్ప దీర్ఘశాంతం లేదు చెబుతున్నాడు. చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు అంటే బోధ చెప్పాలి, ఉపదేశం, వాక్యం చెప్పడం, ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎదుటివాడికి వాక్యం చెప్పేటప్పుడు దీర్ఘశాంతముతో చెప్పడంలో ఏం చూపించాలి? ఒకటే ఖండన, అంటే ఎదుటివాడి సహోదరుడు తప్పు చేస్తే ఖండించాలి, ఇది తప్పు. ఆత్మీయంగా సరిచేయాలి, ఇది తప్పు. శారీరకంగా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, ఖండించాలి. తర్వాత ఏమన్నాడండి? గద్దించాలి, గద్దించడం, గద్దించాలి. మూడవది ఏమంటారండి? బుద్ధి చెప్పాలి. ఒక పిల్లవాడు తప్పు చేస్తే స్కూల్లో మాస్టర్ ఎలా అయితే బుద్ధి చెప్తాడో బోధ కూడా అలా బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పినప్పుడు విన్నవాడు, బ్రదర్ నాది తప్పు అయిపోయింది, నేను మారు మనసు పొందింట, అప్పుడు క్షమించాలండి. దేవుడు కోరుకున్న దీర్ఘశాంతం అప్పుడు క్షమించాలి. తప్పు 7 సార్లు చూడమన్నాడు అంటే ఏ వ్యక్తిని దేవుడు దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు? ఆలోచించాలి ఈ రాత్రి. మీరు దూరం అయిపోతే, నీ పిల్లలు నీకు దూరం అయిపోతే ఎంత తల్లడిల్లిపోతావు? నీ పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, నిన్ను చూడడానికి రాలేకపోయినప్పుడు, నీకు ఫోన్ కలవకపోతే, ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే, నీవు కనుక దేవునికి దూరం అయిపోతే, ఆత్మ అగ్నిలోనికి వెళ్ళిపోతే బాధ ఎవరికి చెప్పండి? బాధక దేవునికి కాదా? దేవుణ్ణి పక్కన పెట్టారు, శరీరానికి విలువనిస్తున్నారు, శరీరాన్ని ఉప్పొంగు చేసే బోధలు చెప్పుకుంటున్నారు. ఆత్మ గురించి ఆలోచించిన వారు ఎవరున్నారు చెప్పండి? దేవుడు చూపించే దీర్ఘశాంతం ఆత్మ కోసమేనండి. ఈ రాత్రి ఆలోచించాలి, వాక్యం దీర్ఘశాంతంతో బోధించు. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా మారతాడేమోనండి. మరికొంతమంది ఎలా మారిపోయారంటే ఈ ప్రసంగం నా గురించే చెబుతున్నాడని చెప్పి దూరంగా పోయేవారు మరికొంతమంది ఉన్నారు. ఏమండి ఒక మాట, 66 పుస్తకాలు మన కోసం ఇచ్చాడా, ప్రకృతి కోసం ఇచ్చాడా? మన కోసమే కదండి. అంటే ఇందులో రాయబడిన వాక్యాలన్నీ మన కోసమే కదండి. మన కోసం అన్నప్పుడు, అది మనకు సరి చేసుకోవడానికి ఇచ్చినప్పుడు ప్రసంగం నాకేనా, నువ్వెందుకు అనాలి? నీకేనా ఎందుకు అనుకోవాలి? నువ్వు మారడానికే వచ్చింది ఆ వాక్యం, నువ్వు మారు. ఎందుకంటే మారకపోతే అక్కడ హత మారిపోతావు, ఆత్మ కాలిపోతుంది అగ్నిలో. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మారాలి. మారకపోతే అక్కడ కాలిపోతూ ఉంటే నాకు 5 సహోదరులు ఉన్నారన్న పరిస్థితి వచ్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఖండనతో బుద్ధి చెబుతూ గద్దిస్తూ ప్రసంగం చేస్తే
ఎలాంటి బోధ కూడా మాకు దొరకడం చాలా అదృష్టం అనుకోవాలండి. ఎందుకంటే దేవుణ్ణి చూసే భాగ్యం దొరుకుతుంది, దేవుని చూసే భాగ్యం దొరుకుతుంది. ఆయన కనుక దీర్ఘశాంతంతో మనకు టైం ఇవ్వకపోతే మనం మారకుండా మనం చనిపోతే వెళ్ళిపోతాము కదా. అందుకే ఈ వాక్యం వింటున్న మీకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటో తెలుసా? దేన్ని ధరించుకోమన్నాడు అనుకున్నాడు? కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆయన చెప్పిన మాట కాగా అంటే చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దీర్ఘశాంతం దేవునికే కాదు, దేవుని వాక్యం వింటున్న మనకి కూడా ఉండాలి. మనకెందుకు ఉండాలి? ఆయన పడుతున్న బాధను తీర్చాలంటే జనులు పడుతున్న బాధలలో నుంచి వాక్యం చెప్పి బయటకు తీసుకుని రావాలి. ఎక్కడికే? దేవుని దగ్గరకు నడిపించాలి. దేవుని దగ్గరికి నడిపించాలంటే ఇలాంటి మీటింగులు ఎన్నో పెట్టాలి, ఇలాంటి వాక్యాలు ఎన్నో వినిపించాలి. ఎందుకంటే వాక్యం వినకపోతే ఆత్మ కాలిపోయే స్థితికి వెళ్ళిపోతుంది కదా. దేవుడు ఇప్పటి నుంచి కాదు, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత సుమారు 2017 సంవత్సరాలను ఈ చరిత్రను కనుక చూస్తే తప్పులు చేసేవారు ఎక్కువగా ఉన్నారు, కానీ దేవుని కోసం బ్రతికేవారు ఎక్కువగా ఉన్నారా? తక్కువగా ఉన్నారంటే తక్కువగానే ఉన్నారు. అయినా దేవుడు ఎందుకు దీర్ఘశాంతంతో ఉన్నాడు? కన్న తండ్రి ప్రేమ అండది. ఆ తండ్రిని పక్కన పెట్టి ఈ భూమి మీద తల్లిదండ్రుల కోసం పరుగులు పెడుతున్నారా? ఇక్కడ తల్లిదండ్రులు చూడొద్దని చెప్పటం లేదు, అంతకంటే ముందు శాశ్వతమైన ఆత్మకు తండ్రి గురించి ఆలోచించాలిగా. ఆయన గురించి ఆలోచించారా? ఎప్పుడు మన బాధలేనండి, ఎప్పుడు మన శోకాలేనండి, ఎప్పుడు మన అవసరాలేనండి. దేవుడు ఈ బ్రతికిచ్చినందుకు దేవుడా నీకేంటని బాధ అని ఎప్పుడైనా ఆలోచించిన వారు ఉన్నారా? చెప్పండి, ఆలోచించండి. మనం ధరించుకోవలసిన లక్షణాలు దయాలత్వము, సాత్వికము, వినయము, జాలిగల మనసు. జాలుందా చెప్పండి, జాలుందా? నిన్నండి ఒక వార్త, హాస్పిటల్ సిబ్బంది మానవత్వమే కరువు అయిపోయిందట. భర్తకు బాగోలేదని భార్య హాస్పిటల్కు తీసుకెళ్తే స్ట్రెచ్చర్ కూడా ఇవ్వకుండా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఒక ఫ్లాట్గా ఉంటుందని పైకి చక్రాలు బ్లడ్ పైకి తీసి తోసుకెళ్ళడానికి ఇవ్వకపోయేసరికి భార్య ఏం చేసింది అనుకుంటున్నారు? భర్త చేయి పట్టుకుని బడా 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 పైకి లాక్కెళ్ళిందండి వైద్యం కోసం. ఎక్కడుందండి మానవత్వం అని ప్రశ్న వేస్తున్నారు వీళ్ళే. మనుషులలో దైవత్వం లేనప్పుడు ఉన్న మానవత్వం కూడా మెస్ అయిపోతుంది. జాగ్రత్త, మీలో దైవత్వం రావాలి. దైవత్వం రావడానికి దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మారేవని పై వస్త్రాలు మార్చుకుని ఎంతోమంది తిరుగుతున్నారు, ఎంతోమంది తిరుగుతున్నారు. మారిపోయాం, మారిపోయాం. మారకముందు దుబ్బులాగా పెంచుకున్నాడు తలవకడు, మారిన తర్వాత గుండె గీయించుకుని నేను మారిపోయాను బ్రదర్ అన్నారు. మారవలసింది పై రూపం కాదు, మారవలసింది మనస్సు. చేంజ్ ఆఫ్ హార్ట్ అన్నాడండి, మారు మనస్సు. నీ హృదయము మారాలి. హృదయము మారకుండా ఇవేవేవో మార్చేసుకుంటున్నావు అనుకుంటే మోసపోతావేమో. జాగ్రత్త, నీలో కనిపించని జాలి గల మనస్సు, దయాలత్వము, వినయము, దీర్ఘశాంతము, సాత్వికము ధరించుకోమని చెప్పినప్పుడు ఆ దీర్ఘశాంతాన్ని మనకెందుకు ధరించుకోమన్నాడంటే మన తండ్రి మానవులు మార్పు కోసం దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. కనుక మన సమాజంలో మన వారిని మార్చుకోవడం కోసం దీర్ఘశాంతముతో దేవుని పనిని చేయాలి. అలా చేస్తారని కోరుకుంటూ నా తర్వాత చెప్పలేని మహాజ్ఞాన సంగతులు మన ముందు ఉన్నాయి, అవి విందాం. మంచి సంగతులు, ఇంకా మంచి సంగతులు, ఎంతో చక్కగా మహాజ్ఞాన సంగతులు వివరిస్తారు ఉపేంద్ర గారు. అందరూ మంచిగా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పిల్లలకు చెప్పాను, మీరే కనుక మాకు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మారేవారం కాదు. మీ దీర్ఘశాంతం అమోఘం, అమూల్యమైనది.
అలాంటి దీర్ఘశాంతాన్ని ధరించుకోమన్న మీ మాటను తోర్చిపుచ్చకుండా నశించిపోతున్న నిన్న ఆత్మలను రక్షించే పనులు యోధుడుగా నేను ఈ రామచంద్రపురం పట్టణంలో ముందు కొనసాగుతూ అనేక విశ్వాసులైన పిల్లలను తన వెంట పెట్టుకుని ముందుకెళ్తున్న ప్రేమ కుమారి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి ఈ 3 దినాలు మహాజ్ఞాన సంగతులకు చెప్పడానికి మా మధ్యకు తీసుకొచ్చిన ఉపేంద్ర గారికి నేను ఆయన ద్వారా మరిన్ని సంగతులు నీ పిల్లలు వినడానికి అట్టి సమయాన్ని అట్టి వాక్యాన్ని అనుగ్రహించమని విన్న నీ పిల్లలు వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాక ఫలింప చేయమని ఇంతటి మహాజ్ఞాన సంగతులు ఈ శతాబ్దానికి పరిచయం చేసిన జయశాల గారి ద్వారా ఆయనకి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్న అనుకన్న తండ్రి ఆమేన్.